హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు అయితే నేను మీతో మా యానివర్సరీ బ్లాగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నిన్నే కదా నేను వీడియో పోస్ట్ చేశాను, ఈరోజు చేస్తానని అసలు ఎవరు అనుకుని ఉంటారు కదా. నేను కూడా అనుకోలేదండి. నాకు చేయనప్పుడైతే మాత్రం, అంటే వీడియోస్ చేయనప్పుడైతే మాత్రం 2-3 మంత్స్ అయినా పెద్దగా ఏమనిపించదు, కానీ బట్ వన్స్ చేస్తున్నాను అంటే మాత్రం బాగా మంచిగా అప్ టు డేట్గా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అంచు, యు వాంట్ టు గో టు స్కూల్? నో, నో మోర్ స్కూల్స్. టైం ఫర్ నర్డ్ స్టోర్స్. టైం ఫర్ అనదర్ స్టోర్. అనదర్ స్టోర్. ఓకే. టోయ్ ఫర్ స్టోర్. యే డాడీ, ఇట్ ఇస్ ఎ స్టోర్ దట్. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మా యానివర్సరీకి ముందు రోజు అనమాట. ఈసారి మా యానివర్సరీ అయితే మాత్రం చాలా బాగా చేసుకోవాలనుకున్నాము. సో ముందు నుంచే అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటా అట్లున్నా అనమాట. అన్నీ అంటే వేరే ఏం లేదులేండి, కనీసం నాకు అయితే మాత్రం ఒకసారి ఆ బట్టలు వాటి మీద కూడా ఏం ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. పెడదాం, ఆర్డర్ చేద్దాంలే చేద్దాంలే అని అట్లనే లేట్ అయిపోతూ ఉంటుంది. సో ఈసారి కొంచెం ఎర్లీగానే ఆర్డర్ చేసుకున్నాను, బట్ స్టిల్ ఏమైందన్నది మీరు ఎలాగో తర్వాత చూస్తారు. సో ఇక్కడైతే కొంచెం డెకర్లాగా అట్లా కూడా చేసుకుందాం అనుకున్నాం అనమాట. సో సతీష్ని మీరు స్టార్టింగ్లో చూసుంటారు కదా, కూర్చోబెట్టాను, ఇద్దరం కూర్చొని చేద్దాం అట్లా అనుకున్నాం అనమాట. ఇంకా కొంచెం ఒక 2-3 ఫ్లవర్స్ లాగా అట్లా చేసామో లేదో, లేదు నాకు ఆకలి వస్తుంది, నాకు ఫుడ్ పెట్టిస్తేనే నేను చేస్తాను అని చెప్పాడు. సరే అని చెప్పి ఇంకా రెస్టారెంట్కి వచ్చాం అనమాట. ఏదైనా తింటే కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా అని చెప్పి, అండ్ వచ్చేటప్పుడు హన్షన్ కూడా తీసుకొని వచ్చేసాము. ఈరోజు కొంచెం ఎర్లీగానే తీసుకొచ్చాములేండి, తను కూడా కొంచెం ఏమైనా తింటాడు అట్లా అని చెప్పి. ఇప్పుడు చూసారు కదా, ఇది మా ఫ్యామిలీ గేమ్ అని చెప్పొచ్చు ఇంకా. సో ఏ జ్యూస్ తాగుతున్నా కూడా లేదా ఏ సోడా తాగుతున్నా కూడా ఈ ఆర్డర్ అయితే ఫాలో అవ్వాల్సిందే అనమాట. నేను సతీష్ ఇద్దరం కూడా తాగాలి, బట్ మధ్యలో హన్షే ఇద్దరికి ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ ఎల్లో జ్యూస్ అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు వైట్ జ్యూస్ అనమాట. అంటే హన్ష్ టర్మినాలజీలో అది అలానే పిలుస్తాడు, వైట్ జ్యూస్, ఎల్లో జ్యూస్. యాక్చువల్గా రెండు కూడా లస్సీ, ఒకటి మ్యాంగో లస్సీ, ఒకటి నార్మల్ లస్సీ అనమాట. అంతకుముందు అసలు ఇవేం తాగేవాడు కాదు, ఎప్పుడైనా అప్పుడప్పుడు మ్యాంగో లస్సీ వరకు తాగేవాడు కానీ, బట్ వేరేవన్నీ కూడా ఏవైనా ట్రై చేయమంటే ట్రై చేయడానికి కూడా అంత ఇష్టపడేవాడు కాదనమాట హన్ష్ అయితే మాత్రం. బట్ అట్లీస్ట్ ఇప్పుడు కొంచెం కొన్ని ట్రై చేస్తూ ఉన్నాడు. సో ఎలాగైతే ఏమి అంటే ఏ ఆట ఆడితే ఏమి పని జరుగుతుంది కదా అని చెప్పి మేము కూడా ఇక అలా ఫాలో అయిపోతూ ఉన్నాము. అండ్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే హన్షన్ పడుకోబెట్టేసి మళ్ళీ డెకర్ అది స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను జస్ట్ మీకు ఒక ఫ్లవర్ అది మనం చేసుకోవచ్చు అని చెప్పి చూపిస్తున్నాను. నేను మీరు చూసిన డెకర్లో ఉన్నవన్నీ అయితే మాత్రం ఆ పాంపామ్స్ అన్నీ అయితే నేను డాలర్ ట్రీలో తెచ్చినవే. బట్ ఇట్లా మనం మీరు కావాలి అనుకుంటే సింపుల్గా ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. బట్ చాలా ఫ్లవర్స్ పెట్టాలి అనుకుంటే అప్పుడు డాలర్ ట్రీ ప్రిఫర్ చేయండి, లేదంటే మాత్రం మీరు ఇంట్లో చేసేసుకోవచ్చు. లైక్ ఊరికే ఒక 5-6 ఫ్లవర్స్ అట్లా పెట్టుకుంటున్నారు అనుకోండి, అలా అయితే మాత్రం ఇంట్లో మంచిగా చేసేసుకోవచ్చు. బట్ నేను నాకు చాలా అవసరం అవుతాయి కాబట్టి, లైక్ ఇప్పుడు మీరు చూసారు కదా ఆ ప్యానల్ మొత్తం ఈజీగా 50 పైనే బట్టు ఉంటాయన్నమాట. సో సతీష్ అన్న అయితే నేను చేయలేనని చెప్పాడు, అందుకని ఇంక వస్తా డాలర్ ట్రీలో తెచ్చేసుకున్నాము. సో కేక్ అయితే చూసారు కదా, నేను ఇంకా బాగా ప్లాన్ చేసుకున్నాను, బట్ నాకు ఇంకా అంత మంచిగా అయితే ఏం కుదరలేదన్నమాట. ఎందుకో తెలీదు, బాగా ఎయిర్ బబుల్స్ అయితే ఉన్నాయి అనిపించింది అనమాట. సో దానివల్ల ఏమో అంత బాగా అయితే ఏం కుదరలేదు. సో నెక్స్ట్ టైం ఎలాగోలా ఇప్పటికైతే మాత్రం కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అంత ఓపిక లేదనమాట మళ్ళీ చేసి, మళ్ళీ పని కదా అదంతా కూడా, అండ్ టైం కూడా ఎక్కువ పడుతుంది. సో అందుకని చెప్పి ఇంకా అట్లా కానిచ్చేసాను. బట్ ఓవరాల్గా కొంచెం దూరం చూడటానికి అయితే మాత్రం బాగానే ఉంది, కొంచెం యానివర్సరీ కేక్కి పర్లేదన్నమాట, బాగానే ఉంది. అండ్ అలానే సతీష్ కూడా ఒక కేక్ తెచ్చాడు, సో అదే అక్కడ అది కూడా అక్కడ పెట్టాము. అండ్ ఇంకా ఈ ఫ్లవర్స్. హ్యాపీ యానివర్సరీ. థాంక్ యూ. హ్యాపీ 5th యానివర్సరీ.
బట్ ఫ్లవర్స్కి అయితే మాత్రం ఇంత పవర్ ఉంటుందా అనిపించింది నాకైతే మాత్రం. ఈరోజు ఇవి సతీష్ని చాలా సేవ్ చేశాయని కూడా చెప్పొచ్చు. యాక్చువల్గా దానికన్నా ముందే మేము ఒక చిన్న గొడవ అయితే వేసుకున్నాం అనమాట. నేనైతే కంప్లీట్గా డిసప్పాయింట్ అయిపోయినాను, నాకు అసలు ఇంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అట్లాంటిది ఇంకా బయటకు వెళ్ళి ఇంకా ఊరికే వెళ్ళాడు అనమాట, వెళ్ళి ఈ ఫ్లవర్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చాడు. సో ఒకసారిగా అది ఇంకా మీకు విడిగా అయితే చాలా పెద్దగా కనిపిస్తుండే. సో ఒకసారిగా అంత పెద్ద చూడగానే ఇంకా అంత మర్చిపోయాను నేనైతే మాత్రం. బ్యూటిఫుల్. వాళ్ళు చెప్పకూడదు నీకన్నా నీ అంత బ్యూటిఫుల్ గా లేవులే అని చెప్పాలి. కనీసం అప్పుడప్పుడన్నా కొన్ని నేర్చుకో. Thank you. కట్ చేసుకుంటా తినుకుంటా ఇంకొంచెం 5 కేజీలు 10 కేజీలు తగ్గుతా. గిఫ్ట్ ఏదన్నా గిఫ్ట్ ఎందుకు ఇంకొన పెడతా అంటే నువ్వు వద్దన్నావు. నేను వద్దంటే నువ్వు తాగకూడదా? సో నేను తెలుసుకున్నది ఏంటంటే సర్ప్రైజ్ కంటే తీసుకెళ్ళి కొని పెట్టడం చాలా ఉత్తమం. తీసుకెళ్ళి కొని పెట్టలేదుగా. నేను తీసుకెళ్తా అంటే వద్దన్నావు బలవంతం చేయాలి. ఒక రెండు మూడు సార్లు అడిగాడేమో అంతే తీసుకెళ్ళాలి. నేను అదే అదే అన్నావుగా అన్నాను. ఒకరు తీసుకెళ్తున్నావు నన్ను. నాకేం వద్దులే సత్తి, రేపు పొద్దున్నే నువ్వు లేచి హంచిగాడికి రేపు పళ్ళన్నీ లేకపోతే హంచిగాడి అన్నీ నువ్వే చెయ్యి. ఆ చేసే నేను ఒకటి రెండు కూడా నువ్వే చెయ్యి చాలు. సో మా యానివర్సరీ అయిపోయి అయితే ఆల్మోస్ట్ 1 వీక్ పైనే కంప్లీట్ అయిపోయింది. ఇందాక చెప్తున్నాడు కదా నీకు నెక్స్ట్ డే తెల్లారే తీసుకెళ్ళి కొనిపెడతా అని చెప్పి, ఇప్పటికీ చాలా డేస్ కూడా అయిపోయాయి బట్ ఇంకా అయితే ఏం కొనిపెట్టలేదన్నమాట. సో నేను కూడా అడుగుతాను. ఇప్పుడే ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడే నాకు కూడా గుర్తొచ్చింది మళ్ళీ కూడా. సో అమెజాన్లో అయితే నేను ఒకటి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నేనేం ఆర్డర్ చేసుకున్నాను అన్నదైతే నేను మీకు షేర్ చేసుకుంటాను. నేను ఇంకా అది ఓపెన్ చేయలేదులేండి, లేకపోతే ఇందులోనే ఇంక్లూడ్ చేసేసేదాన్ని. నేను అసలు ఇంకా డెలివరీ అయ్యింది, కొంచెం లేట్గా డెలివరీ అయింది అనమాట. అదే రోజు డెలివరీ అయ్యింటే మీకు అసలు చూపించేదాన్ని, బట్ కొంచెం లేట్గా డెలివరీ అయింది. సో దానివల్ల ఇంకా అలా అలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు బట్ మీతో అయితే షేర్ చేసుకుంటాను నేను అసలు ఏం అంటే యానివర్సరీ కింద నేను ఏం కొనుక్కున్నాను ఏంటి అన్నదైతే మాత్రం. అండ్ ఇంక ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మా యానివర్సరీ రోజు అనమాట. సో ముందు రోజున్నంత హడావిడి కూడా అసలు మెయిన్ రోజు కనిపించట్లేదు కదా. నాకు కూడా అలానే అనిపించింది. యాక్చువల్గా నేను ఇందాక చెప్పాను కదా కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను అది ఇది అని చెప్పి, అది దీని గురించే అనమాట. సో మేము ముందే ప్లాన్ చేసుకున్నాము అంటే మంచిగా వీక్ డే వచ్చింది, హంచుకి స్కూల్ ఉంటుంది కదా, వీకెండ్ అయితే అసలు హంచు కూడా ఉంటాడు. సో యానివర్సరీ కదా కొంచెం అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. మంచిగా స్కూల్కి పంపించేసి ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్గా మనం మాత్రం కొంచెం లైక్ టెంపుల్కి వెళ్దాము, లేకపోతే రెస్టారెంట్ కానీ తర్వాత మూవీ కానీ ఇట్లా అన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఏవైతే మామూలుగా చేయలేమో సో అట్లాంటివి అలా అనుకున్నాం. మేమిద్దరమే కొంచెం ఉందాం అట్లా అనుకున్నాం అనమాట. బట్ అవన్నీ కూడా జరగలేదు. ఇంకా కాస్త కూస్తో బెటర్ ఏంటంటే ముందు రోజే తెలిసిపోయింది అనమాట ఇదైతే మాత్రం. ఇంకా ఆ రోజు అంటే కరెక్ట్గా ఈ రోజు తెలిసి ఇంకా అప్పటికప్పుడు అన్నీ క్లాన్స్ క్యాన్సిల్ చేసుకోవటం అయితే ఇంకా బాగా బాధగా ఉండేది.
బట్ ముందు రోజే అర్థమైపోయింది ఏదో ఇష్యూ జరుగుతుంది, సతీష్ హ్యావ్ టు బీ దేర్ అట్లా అని చెప్పి అర్థమైంది. సో ఇంకా నెక్స్ట్ డేకి నా మైండ్ అది కూడా కొంచెం సెట్ అయిపోయింది అనమాట. సో మార్నింగ్ అంతా కూడా ఏం చేయలేదు. యాక్చువల్గా నేను ఆల్రెడీ హాలిడే తీసేసుకున్నాను, సో నేను కొంచెం మంచిగా రెస్ట్ తీసుకున్నాను. నేను కూడా ఇంకేం చేయలేదు అనమాట, మంచిగా రెస్ట్ తీసుకున్నాను అంతే. అండ్ ఆ తర్వాత సతీష్ ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా కొంచెం ఫ్రీ అయ్యాడు, ఇంకిద్దరం కూడా బయటకు వచ్చాము ఏదైనా కొంచెం రెస్టారెంట్కి వెళ్దాం అట్లా అని చెప్పి. సో అలా అనుకున్నవి ఏమీ కూడా జరగలేదన్నమాట. మొత్తానికి అయితే మాత్రం ఇంకా లంచ్కి వెళ్ళాము. మీరు నేను అది షార్ట్ కూడా పెట్టాను, సో చూసే ఉంటారు కదా అని నేను దాని గురించి ఏం చెప్పలేదు. దగ్గరలో ఒక నేపాలీ రెస్టారెంట్ ఉంటే దానికి వెళ్ళామన్నమాట. మోస్ట్లీ ఇండియన్ ఫుడ్డే ఉంటుందిలేండి, వేరేది అనుకున్నాము. ఇండియన్దే కొంచెం అంబియన్స్ బాగుండేది ఇంకోటి అనుకున్నాం అనమాట. కాకపోతే అది ఈవినింగ్ మాత్రమే ఓపెన్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఈవినింగ్ అంటే మళ్ళీ హన్షన్ తీసుకొని వెళ్ళాలి కదా, సో ఎందుకులే ఏదో ఒకటి కొంచెం ఫ్రీగా ఇప్పుడైతే ఫ్రీగా అయిపోతుంది అని చెప్పి ఒకదానికి వచ్చాం. ఇక్కడ దగ్గరలో ఉన్నదానికి వచ్చేసాం, ఇంకా మా ఇంటికి దగ్గరలో ఉన్నదానికి. సో ఫుడ్ అయితే తిన్నాం కానీ అక్కడ డెజర్ట్స్ అయితే మాత్రం సేమ్ మనమే ఉన్నాయన్నమాట. లైక్ మనకు ఉంటాయి కదా రెగ్యులర్గా, ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్లో అయితే అన్ని ఎక్కువ ఆప్షన్స్ ఏమి ఉండవు డెజర్ట్స్కి. చాలా వరకు అయితే మాత్రం ఇవే ఉంటాయి, లైక్ గులాబ్ జామున్ కానీ లేకపోతే రసమలై కానీ ఇంకా ఉంటుంది కదా ఆ బ్రెడ్ హల్వా, అవి ఉంటాయి కదా అవే ఉంటాయి అన్నమాట. సో ఈసారి నాకు అంత ఇంట్రెస్ట్ ఏమనిపించలేదు, సో అందుకని చెప్పి ఏదైనా బయట తిందామని వచ్చామన్నమాట. బట్ నాకు ఈసారి ఎందుకో కొంచెం ఫ్రూట్ కాంబినేషన్లో ఉంటే బాగుండి అనిపించింది. సో ఫైనల్లీ అంత ఎతగ్గా నాకు ఈ ఫుడ్ ట్రక్ లాంటిది ఇది కనిపించింది అనమాట. సో తీసుకున్నాం, పర్లేదు బాగానే అనిపించింది. సో సతీష్ అయితే ఇట్లాంటివి ఏమీ పెద్దగా పట్టించుకోడు అనమాట. అంటే తను అసలేం పెద్దగా డిసప్పాయింట్ అయిపోడు, ఏం పెద్దగా పట్టించుకోడు. ఓకే, ఇంకా మళ్ళీ నాకు కూడా చెప్తాడు అనమాట, ఓకే ఈరోజు కుదరలేదు, ఇట్స్ ఓకే, మళ్ళీ ఇంకోసారి వీకెండ్ వెళ్దాం, నువ్వు ఏమేమి చేయాలనుకున్నావో అవన్నీ వీకెండ్ చేసుకో, ఇట్లా చిన్నవన్నీ చెప్తూ ఉంటాడు అనమాట. బట్ నేను మాత్రం కొంచెం పర్టికులర్గా ఉంటాను. సో ఇప్పటిదాకైతే మాత్రం డిసప్పాయింట్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా, బట్ ట్రూలీ చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఆ ఉన్న కొంచెం సేపు అయినా కూడా మంచిగా టైం స్పెండ్ చేయగలిగాం అనమాట. ఎక్కడెక్కడికో వెళ్ళలేదనే కానీ, బట్ మంచిగా ఇది కూడా బాగానే అనిపించింది. సో ఓ హడావుడు లేకుండా చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇంకా ఓ అంటే టైర్డ్ అయిపోయే వాళ్ళం కదా, మామూలుగా అయితే మార్నింగ్ శారీ కట్టుకొని ఇంకా నేనేవేవో స్పెషల్స్ చేస్తూ ఉండేదాన్ని. సో అదేమీ లేకుండా జస్ట్ రెస్టారెంట్కి వెళ్ళాం కదా, సో ఇది కూడా బాగానే ఉందనిపించింది నాకైతే మాత్రం. సో ఐస్ క్రీమ్ తీసుకున్నాం కదా, అందులో అయితే మాత్రం ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. సో కొంచెం ఐస్ క్రీమ్ చాలా తక్కువ ఉంచి అండ్ అలానే కొన్ని ఫ్రూట్స్ ఉంచి హంచికిచ్చామన్నమాట. ఇంకా అవి తిన్నాడు, అసలు ఈలోపే పడుకుంటాడు అనుకోలేదు, పాపం అలసిపోయాడేమో వాడు కూడా, పడుకుండిపోయాడు అనమాట. బట్ ఇలా ఈవినింగ్ టైంలో పడుకుంటే మాత్రం ఎంత కష్టంగా ఉంటుందో, అంటే ఈ టైంలో నిద్ర లేపటం చాలా కష్టమే. ఎందుకంటే వాళ్ళు ఏదో బాగా అలసిపోతేనే పడుకుంటారు కదా, సో అసలు మనం ఎంత లేపటానికి ట్రై చేసినా లేవరు. బట్ ఫుడ్ ఫీడ్ చేయకుండా పడుకోబెట్టినా మనకే అనిపిస్తుంది కదా, ఇంకా చాలా టైం ఉంది, మళ్ళీ నైట్ ఎప్పుడో లేచి ఏడుస్తారేమో అట్లా అనిపిస్తుంది కదా. సో బట్ మొత్తానికి అయితే మాత్రం లేపి ఫీడ్ చేసి మళ్ళీ పడుకోబెట్టాను. సో ఇది మా యానివర్సరీ వ్లాగ్ అయితే. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ వీడియో కూడా ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్, బై బై.